గోపాలమిత్రల గోడు పట్టద ఐదు నెలలుగా అందని వేతనాలు కంటిన్యూషన్ లేకపోవడమే కారణం జీతానికి టార్గెట్ పెట్టిన టీఎస్ఎల్డీఏ మూగ మూగజీవాలకు సత్వర వైద్యం అందాలనే ఉద్దేశంతో ఏర్పాటైన గోపాలమిత్ర వ్యవస్థను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు రాష్ట్రంలోని పద్నాలుగు వందల మందికి పైగా గోపాలమిత్రలు ఐదు నెలలుగా జీతాలందక నానా ఇబ్బందులు పడుతున్నారు ఐదు నెలలుగా జీతాలు లేకపోతే ఆ ఉద్యోగులు ఎట్లా పనిచేస్తారండి ఇలా కేసీఆర్ జీతం ఆగిందా కేటీఆర్ జీతం ఆగిందా హరీశ్రావు జీతం ఆగిందా ఆయన కూతురు కవిత జీతం ఆగిందా సడకును కొడుకు సంతోష్ రావు జీతం ఆగిందా ఎర్రబల్లి దయాకర్ రావు జీతం ఆగిందా ఇంకా ఆయన ఎవరు వినోదరావు జీతం ఆగిందా ఏ రావు జీతం ఆగిందండి ఏ ఎమ్మెల్యే జీతం ఆగింది ఏ మంత్రి జీతం ఆగింది నాలుగు నెలలుగా ఆ ఇరవై వేలు ముప్పై వేలు జీతం వచ్చే వాళ్ళకి జీతాలు రాకపోతే ఎట్లా కుటుంబాలు బతుకుతాయి కనీసమే ప్రభుత్వానికి కనీస కనికరం సోయాన్ని ఉండాలి కదా హయ్యెస్ట్ పేడ్ సీఎం కదా నువ్వు నాలుగు లక్షలకు పైన జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రివి నువ్వు ఐదు నెలలుగా జీతాలు రాకపోతే ఎట్లా పనిచేస్తారండి వాళ్ళు ప్రతి సంవత్సరం మార్చిలో మిత్రలను తెలంగాణ స్టేట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ టీఎస్ఎల్డీఏ కంటిన్యూషన్ చేస్తూ ఉత్తర్వులను విడుదల చేస్తుంది ఈ ఏడాది ఇంతవరకు ఆ ఉత్తర్వులు రాలేదు దీంతో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నిధులను ఇవ్వలేదు పెండింగ్ వేతనాలు అందాలంటే రెండు వేల ఇరవై రెండు ఏడాదికి కంటిన్యూటీ ఉత్తర్వులు వస్తేనే సాధ్యమవుతుందట మరి ఎవడు ఇక్కడ చేయాల్సింది ఏం చేస్తున్నారు అధికారులు ఏమనంటే నిధులు లేవు ఫండ్స్ లేవు ఏం చేయాలి కథం అంతే